Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. ఈ రోజు సెషన్ లో మనం లెటర్ రైటింగ్ పార్ట్ టూ ని కంటిన్యూ చేద్దాం ఆల్రెడీ లెటర్ రైటింగ్ వన్ లో మనం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఎవరైతే లెటర్ రైటింగ్ పార్ట్ వన్ చూడలేదో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడవచ్చు విధంగా పైన ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి మీరు లెటర్ రైటింగ్ పార్ట్ వన్ చూడొచ్చు లెటర్ రైటింగ్ పార్ట్ వన్ లో మనం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ గురించి మాట్లాడడం జరిగింది సిక్స్ పార్ట్స్ ఉంటాయని చెప్పాను ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్ సిక్స్ పార్ట్స్ కి సెపరేట్ గా మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అది టెన్త్ ఎగ్జామిన అయినా కావచ్చు లేదా ఎస్ఐ గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కావచ్చు ఖచ్చితంగా సిక్స్ పార్ట్స్ అనేవి లెటర్ లో ఉండాలి అవి కూడా ప్రాపర్ గా రాస్తేనే మనకు మార్క్స్ వస్తాయి అనే విషయాన్ని ఆ రోజు మనం డిస్కస్ చేస్తాం ఈ రోజు క్లాస్లో ఏం చేద్దాం అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ద లెటర్స్ గురించి మాట్లాడదాం ఏ ఫార్మాట్ లో రాస్తే మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందో ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం సో నేను ఏం చేస్తానంటే ఈ రోజు మనకు లెటర్ రైటింగ్ ఉన్నటువంటి వివిధ ఫార్మాట్స్ గురించి డిస్కస్ చేద్దాం కొంత స్కెల్టన్ అనేది మీకు ఇస్తాను పర్సనల్ లెటర్ ఎలా రాయొచ్చు అఫీషియల్ లెటర్ ఎలా రాయొచ్చు ఇన్ఫార్మల్ లెటర్ రాయాలి ఫార్మల్ లెటర్ ఎలా ఎలా రాయాలనేది ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తప్పకుండా వాటిని రాబోయేటటువంటి క్లాసెస్ లో క్లారిఫై చేస్తాను అదేవిధంగా చాలా మంది టెన్సెస్ వీడియోస్ చూస్తూ ఓఫ్ ఫార్మ్స్ కి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ కావట్లేదు అని చెప్తున్నారు వాస్తవాన్ని నేను కూడా దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి నేను దాన్ని కనుక ఫిక్స్ చేస్తే తప్పకుండా మీకు ఒక అప్డేట్ ఇస్తాను సో దట్ మీరు ఆ ఓఫ్ ఫార్మ్స్ ని కూడా నేర్చుకోవచ్చు లేదంటే ఇంకో మార్గం ఆలోచిస్తాను ఏ విధంగా మీకు ఓఫ్ ని ఇవ్వచ్చు అనేది వీలైతే ఏదో ఒక వీడియో ఎండ్ లో నేను ఓ ఫామ్స్ ఇస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా ఈ వీడియోలో కుదరకపోవచ్చు రాబోయే వీడియోలో ఖచ్చితంగా వర్క్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఇష్యూని కూడా సాల్వ్ చేద్దాం అప్పటివరకు మీరు టెన్సెస్కి సంబంధించినటువంటి వీడియోస్లో నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని వాటిని ఎలా టైకిల్ చేయాలనేది నేర్చుకుంటే మీరు ఆ తర్వాత వర్క్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి లిస్ట్ని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు లెటర్ స్టార్ట్ ద సెషన్ లెటర్ రైటింగ్ పార్ట్ టూ ఓకే ఇప్పుడు మనం లెటర్ రైటింగ్ రాసేటటువంటి వివిధ ఫార్మాట్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం పార్ట్ వన్లో టైప్స్ ఆఫ్ లెటర్స్ గురించి మాట్లాడడం ఇక్కడ లెటర్ రైటింగ్ యొక్క ఫార్మాట్స్ గురించి మాట్లాడదాం లెటర్ రైటింగ్ని రెండు ఫార్మాట్స్లో రాయొచ్చు ఫస్ట్ది ఇండెంటిడ్ ఫార్మాట్ రెండవది బ్లాగ్డ్ ఫార్మాట్ ఇంకొద్దిగా లోతుగా వెళ్తే మూడు ఫార్మాట్స్ ఉన్నాయని కూడా అంటారు ఇండెంటిడ్ ఫార్మాట్ బ్లాగ్డ్ ఫార్మాట్ ఫుల్లీ బ్లాగ్డ్ ఫార్మాట్ అని కూడా ఉంటుంది కాకపోతే మిమ్మల్ని ఎక్కువ నేను లోతుగా తీసుకెళ్ళదలుచుకోలేదు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుందాం నేను ఇక్కడ రెండు ఫార్మాట్స్ గురించి రాశాను ఇండెంటిడ్ ఫార్మాట్ దాన్నే ట్రెడిషనల్ ఫార్మాట్ అంటారు కొంత లేటెస్ట్గా అమెరికన్స్ ఎక్కువగా ఫాలో అయ్యేటటువంటి ఫార్మాట్ వచ్చేసి బ్లాక్ ఫార్మాట్ ఇంకోటి దాన్ని మనం ఫుల్లీ బ్లాక్డ్ అనుకుందాం బ్లాక్డ్కి ఫుల్లీ బ్లాక్కి చిన్న తేడా ఉంటుంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మనం పార్ట్ వన్లో సిక్స్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ ఉంటాయని చెప్పాను మీరు పర్సనల్ లెటర్ రాసినా అఫీషియల్ లెటర్ రాసినా అంటే ఏంటిది ఫార్మల్ లెటర్ రాసినా ఇన్ఫార్మల్ లెటర్ రాసినా తప్పకుండా ఈ సిక్స్ పార్ట్స్ ఉంటాయనే విషయాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం ఒకసారి రివైజ్ చేస్తాను ఆ సిక్స్ పార్ట్స్ని మొదటిది ద హెడింగ్ అని చెప్పాను రెండవది ద శాల్యుటేషన్ మూడవది ద బాడీ ఆఫ్ ద లెటర్ నాలుగవది ద సబ్స్క్రిప్షన్ ఐదవది ద సిగ్నేచర్ ఆరవది ద సూపర్స్క్రిప్షన్ వీటి గురించి క్షుణ్ణంగా వీటిని ఎలా రాయాలి ఎలా రాయకూడదు అనే విషయాలను మనం ఆల్రెడీ డిస్కస్ చేసున్నాం పార్ట్ వన్లోనే హెడింగ్లో మనం ప్లేస్ని డేట్ని రాయాలి లో సార్ మేడం లేదా మైడియర్ ఫాదర్ మైడియర్ రవి అని రాయాలి ఆ తర్వాత ద బాడీ ఆఫ్ ద లెటర్ని మూడు నుంచి ఐదు పారాగ్రాఫ్లలో రాయాలనే విషయాన్ని డిస్కస్ చేశాం పేజ్ మార్చి రాయొచ్చా సార్ అంటే మార్చొచ్చు కానీ కనీసం నెక్స్ట్ పేజ్లో ఒక పేరాగ్రాఫ్ అయినా ఉండాలని చెప్పాను ఆ తర్వాత సబ్స్క్రిప్షన్లో యువర్స్ లవింగ్లీ యువర్స్ ఫేత్ఫుల్లీలు రాస్తాం ఎలా రాయాలో నేర్చుకున్నాం ఆ తర్వాత ద సిగ్నేచర్లో ఎగ్జామినేషన్లో మాత్రం తప్పకుండా మీరు ఇంటూ మార్క్స్ పెట్టాలని చెప్పిన ఒకవేళ మీరు నిజ జీవితంలో రాస్తే మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత మీ పేరు రాయాలని చెప్పాను ఆ తర్వాత స్క్రిప్షన్ అంటే టూ అడ్రస్ రాయాలనే విషయాన్ని మీకు చెప్పాను ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ లో ఇండెంటి ఫార్మాట్ లో గనక లెటర్ ని రాస్తే ఈ సిక్స్ పార్ట్స్ ని ఎక్కడ రాయాలి ఈ పేజ్లో ఎక్కడ రాయాలి ఒకవేళ మీరు బ్లాక్ ఫార్మాట్ని కనుక ఫాలో అయితే ఈ సిక్స్ పార్ట్స్ని ఎలా రాయాలి ఏ భాగంలో రాయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం మీరు ఎప్పుడైనా లెటర్ రాసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రాపర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ని తీసుకోవడానికి ట్రై చేయాలి అట్లీస్ట్ మీరు జంట పేపర్ చించినా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఎవరైతే ఎగ్జామినేషన్లో రాస్తున్నారో తప్పకుండా ఫోర్ సైడ్స్ మార్జిన్ వేసుకునేటట్టు ఉండాలి ఎందుకు ఏమిటి అని అన్నప్పుడు పేపర్ని బండిలు కట్టినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క లెటర్ రైటింగ్ రాసేటప్పుడు నాలుగు సైడ్లు మార్జిన్ వేసుకోవడం చాలా అవసరం ఎవరైతే ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో లెటర్ రాస్తున్నారో వాళ్ళు టూ సైడ్స్ మార్జిన్ వేసుకున్నా కానీ పర్వాలేదు ఎగ్జామినేషన్లో మాత్రం తప్పకుండా ఫోర్ సైడ్స్ మార్జిన్ ఉండాల్సిందే విత్ పెన్సిల్ వేయాలి ఇక పేపర్ క్వాలిటీ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి ఇది కొంత చినుగున్న పేపర్ కావచ్చు కొద్దిగా బాగాలేని పేపర్ని కాకుండా ప్రాపర్ పేపర్ని యూస్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇండెంటిట్ ఫార్మాట్లో ఈ సిక్స్ పార్ట్స్ని ఎక్కడ మనం ఎలా రాయాలి ఎలా అకామిడేట్ చేయాలి వీటిని అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఇండెంటిట్ ఫార్మాట్ అంటే అది ట్రెడిషనల్ ఫార్మాట్ నా సలహా కనుక మీరు తీసుకుంటే ఎగ్జామినేషన్లో మీరు ఈ ఫార్మాట్ని ఫాలో కావడం ఉత్తమం మీరు నిజ జీవితంలో ఈ ఫార్మాట్ రాసినా ఏం లేదు ఆ ఫార్మాట్ రాసినా ఏం ఇబ్బంది లేదు కానీ ఎగ్జామినేషన్లో మాత్రం దీన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ సిక్స్ పార్ట్స్ని మనం ఈ ట్రెడిషనల్ ఫార్మాట్ లేదా ఇండేటెడ్ ఫార్మాట్లో ఇలా రాయాలి నేను పర్సనల్ లెటర్ని ఉదాహరణ తీసుకొని ఇప్పుడు రాస్తున్నా తర్వాత అఫీషియల్ లెటర్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎలా రాయాలనేది ఇండేటెడ్ ఫార్మాట్లో మీ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో హెడింగ్ ఇక్కడ రాయాలి ప్లేస్ కామన్ డేట్ ఆ తర్వాత సెకండ్ పార్ట్ని ఇక్కడ రాయాలి అంటే మనం ఇక్కడ ఏం రాస్తున్నాం పర్సనల్ లెటర్లో మై డియర్ ఫాదర్ మై డియర్ మదర్ మై డియర్ రవి అని రాస్తాం కదా సెకండ్ పార్ట్ని ఇక్కడ రాయాలి పర్సనల్ లెటర్ గురించి మాట్లాడుతున్నాం మూడో భాగం ఏంటిది ద బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మనం మధ్యలో రాస్తున్నాం మెయిన్ లెటర్ అంటే మూడు పారాగ్రాఫ్లలో దాన్ని రాస్తాం అంటే మూడు నుంచి ఐదు పారాగ్రాఫ్లలో దీన్ని రాస్తున్నాం సో మూడో భాగం ఏంటిది ద బాడీ ఆఫ్ ద లెటర్ బాడీ ఆఫ్ ద లెటర్ రాయడం అయిపోయింది నెక్స్ట్ మనం రాసేది ఏంటిది ద సబ్స్క్రిప్షన్ ఫోర్త్ భాగాన్ని ఇక్కడ రాయాలి ఆ తర్వాత ఏం చేస్తున్నాం మనం సిగ్నేచర్ రాయాలి సో ఇలా చిన్న లైన్ వేసేసి కింద ఇంటూ మార్క్స్ ఫిఫ్త్ పార్ట్ని రాయాలి సిక్స్త్ పార్ట్ ఏంటిది ద సూపర్ స్క్రిప్షన్ దాన్ని ఎలా రాయాలి అని అంటే ఇలా ఒక చిన్న బాక్స్ వేసేసి ఇక్కడ మనం సిక్స్త్ పార్ట్ని రాస్తున్నాం అంటే జిగ్జాగ్ లో రాయడం సో జిగ్జాగ్గా ఉన్నాయండి ఈ సిక్స్ పార్ట్స్ ఇలా రాయడం ఉత్తమం ఎగ్జామినేషన్లో కొంత డిఫికల్ట్ అనిపిస్తుండొచ్చు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఫార్మాట్ ఫార్మాట్లో కనుక మీరు పర్సనల్ లెటర్ రాస్తే ఏ రకంగా రాయచ్చు చూద్దాం ఫస్ట్ ప్లేస్ అండ్ డేట్ ఇటువైపే వస్తుంది ఇక్కడ ఏం చేసినాం రైట్ సైడ్ రాసినాం కానీ ఇక్కడ ఎక్కడ వస్తుంది లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఇక్కడ చూడండి కొన్ని లెఫ్ట్ సైడ్ మార్జిన్ వైపు వచ్చినాయి కొన్ని పార్ట్స్ ఈ రెండు లెఫ్ట్ సైడ్ మార్జిన్కి వచ్చినాయి సరే ఇదంటే మధ్యలోనే ఉంటుంది అంటే మనం ఈ మార్జిన్ నుంచి ఆ మార్జిన్ దాకా రాస్తూనే ఉంటాం బాడీ ఆఫ్ ద లెటర్ వదిలేయండి నెక్స్ట్ ఈ మార్జిన్ దగ్గర చూడండి రైట్ సైడ్ మార్జిన్ దగ్గర ఫస్ట్ పార్ట్ వచ్చింది ఫోర్త్ పార్ట్ వచ్చింది ఫిఫ్త్ పార్ట్ వచ్చింది కానీ బ్లాక్డ్ ఫార్మాట్లో చూడండి ఫస్ట్ పార్ట్ ఎక్కడ రాసామంటే లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఏంటిది అక్కడ అని అంటే ప్లేస్ డేట్ హెడింగ్ రాసేసినాం నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటిది ద శాల్యుటేషన్ మై డియర్ రవి మై డియర్ ఫాదర్ అని రాస్తాం కదా అది కూడా ఇటువైపే రాసాం తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ ఎలాగో ఈ మార్జిన్ నుంచి ఆ మార్జిన్ దాకా అది ఉంటుంది సో దీని ఇక్కడ రాసుకుందాం థర్డ్ పార్ట్ ఆ తర్వాత మనం రాస్తున్నటువంటి యువర్స్ లవింగ్లీ యూవర్స్ ఫేత్ఫుల్లీలు ఇటువైపే లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఆ తర్వాత మీరు పెట్టేటటువంటి ఇంటూ మార్క్స్ కూడా ఇటువైపే ఆ తర్వాత మీరు రాసేటటువంటి టూ అడ్రస్ కూడా ఇటువైపే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే బ్లాక్ ఫార్మాట్లో ఆల్ పార్ట్స్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ వైపే ఉన్నాయి కాకపోతే ఇది ఈజీగా ఉంటుంది ఎగ్జామినేషన్ ఇది రాస్తే మార్క్స్ ఏమైనా పోతాయా సార్ అని మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు సలహా మాత్రం ఇవ్వగలను అండి ఒకవేళ మీరు నా సలహా తీసుకుంటే ఈ ఫార్మాట్లో రాసి చూడండి బాగుంటుంది ఎందుకంటే చాలా మంది సీనియర్ లెక్చరర్స్ బహుశా మీ పేపర్ కరెక్షన్ చేస్తూ ఉండొచ్చు తప్పకుండా వాళ్ళకు నచ్చే ఫార్మాట్ మాత్రం ట్రెడిషనల్ ఫార్మాటే ఒకవేళ మీరు ఈ ఫార్మాట్లో రాసినా పర్వాలేదు బట్ నా సలహా మాత్రం ఈ ఫార్మాట్లో రాయండి ఏంటిది తేడా అని అంటే ఇక్కడేమో జిగ్జాగ్ మేనర్లో ఉన్నాయి అన్ని కాంపోనెంట్స్ ఇక్కడ మాత్రం అన్ని లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయనే విషయాన్ని గమనించాలి ఇది నిజ జీవితంలో చాలా ఈజీ ఓకే అయితే మీకు ఒక విషయం చెప్పిన నేను బ్లాక్డ్ ఫార్మాట్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ అని ఇప్పుడు ఇక్కడ ఏం రాసినా మనం అని అంటే హెడింగ్ రాసాను చూసారా ఫస్ట్ పార్ట్లో ఏముంటుంది ఇందులో ప్లేస్ ఉంటుంది డేట్ ఉంటుంది చాలామంది ఏం చెప్తారంటే ఒక డేట్ని తీసుకొచ్చి ఇటు రాస్తే అది బ్లాక్డ్ మిగతా అన్నిటే మిగతా అన్నిటే ఉంటాయి ఒక్క డేట్ని తీసుకెళ్ళి ఇటువైపు పెడితే అది బ్లాగ్డ్ ఒకవేళ ఆ డేట్ని కూడా మొత్తం ఇటే రాసేస్తే ఫుల్లీ బ్లాగ్డ్ ఫార్మాట్ అంటారు చాలా చిన్న డిఫరెన్స్ ఉంది ఎగ్జామినేషన్లో పట్టించుకునే అంత అది కాదు మీరు అన్ని పార్ట్స్ ఆఫ్ ద లెటర్ని ఇటు లెఫ్ట్ సైడే రాస్తే అది బ్లాగ్ ఫార్మాట్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బ్లాక్కి ఫుల్లీ బ్లాక్కి తేడా చెప్పినా కదా అది కొంత లోతుకి వెళ్తే అర్థమయ్యేటటువంటి విషయం అండి బ్లాక్డ్ అంటే ఒక్క డేటా రాయాలి ఫుల్లీ బ్లాక్డ్ ఉంటే అది ఇటే రాయాలని చెప్తాను నేను ఫుల్లీ బ్లాక్ అనిపించే బ్లాక్ ఫార్మాట్ ఎందుకంటే ఈ మధ్యకాలం దాన్ని బ్లాక్ ఫార్మట్ అని అంటున్నారు కాబట్టి మీకు కూడా ఈజీగా అర్థం కావాలని నేను బ్లాక్ ఫార్మట్ అని రాశాను సో ఇవి సిక్స్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ని మీరు ఎలా రాయాలి ఒక మార్జిన్ లోపు ఎలా ఆ సిక్స్ పార్ట్స్ ని మనం అకామిడేట్ చేయాలనే విషయాన్ని డిస్కస్ చేస్తాం ఇప్పుడు నేను ఒక పర్సనల్ లెటర్ ఒక అఫీషియల్ లెటర్ కి కొంత ఉదాహరణ ఇవ్వడానికి ట్రై చేస్తాను బాడీ ఆఫ్ ద లెటర్ లో ఉన్నటువంటి విషయాలను మిగతా భాగాలను ఎలా రాయాలనేది నేర్చుకుంటే అక్కడ మీకు కొంత క్లూ కూడా ఇస్తాను బాడీ ఆఫ్ ద లెటర్ ని ఎలా టాకిల్ చేయాలని ఇప్పుడు మనం పర్సనల్ లెటర్ ని ఇన్డేటెడ్ ఫార్మాట్ లేదా ట్రెడిషనల్ ఫార్మాట్ లో ఎలా రాయాలో చూద్దాం ఒకవేళ ఎగ్జామినేషన్లో కనుక మీకు ఫ్రెండ్కు ఉత్తరం రాయమని అడిగాడు అనుకోండి మీరు ఈ ఫార్మాట్లో ఇలా రాయొచ్చు నేను బ్లాక్ ఫార్మాట్ని అయితే ప్రిఫర్ చేయను మీకు ట్రెడిషనల్ ఫార్మాట్లో నేర్పిస్తున్నాను ఒకవేళ మీరు బ్లాక్ ఫార్మాట్లో రాయాల్సి వస్తే ఎలా రాయాలో మీకు చెప్తాను ప్రస్తుతానికి ట్రెడిషనల్ ఫార్మాట్లో కనుక మీరు ఈ లెటర్ రాయాలని అన్నప్పుడు ఫస్ట్ ఒక్కొక్క పార్ట్కి ఖచ్చితంగా మీకు మార్క్స్ ఉంటాయని చెప్పాను ఫస్ట్ సిక్స్ పార్ట్స్ ఉన్నాయా లేదా చూద్దాం ఫస్ట్ పార్ట్ ప్లేస్ డేట్ హెడింగ్ ఓకే రెండవది శాల్యూటేషన్ మూడవది బాడీ ఆఫ్ ద లెటర్ నాలుగవది సబ్స్క్రిప్షన్ ఐదవది సిగ్నేచర్ ఆరవది ద సూపర్స్క్రిప్షన్ అంటే సిక్స్ పార్ట్స్ అయితే ఈ లెటర్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ సిక్స్ పార్ట్స్ని కనుక ప్రాపర్గా రాస్తే మనకు ఖచ్చితంగా మార్కులు బాగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఫస్ట్ చూద్దాం అక్కడ ఏం రాశాను నేను ప్లేస్ రాశాను కామా రాశాను డేట్ రాశాను ఫుల్ స్టాప్ పెట్టాను ఎలా రాయాలి ఏందనే విషయాన్ని ఆల్రెడీ పార్ట్ వన్లో నేర్చుకొని ఉన్నాం సో చాలా మంది ఏం చేస్తారంటే సార్ ఇక్కడ నేను ఇంటూ మార్క్స్ పెట్టొచ్చు కదా అని అంటే ఆ విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెట్టొచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ లెటర్ని ఎందుకు ఇంటూ మార్క్స్తో స్టార్ట్ చేయాలి ఇబ్బంది ఏం లేదు మీరు హైదరాబాద్ విజయవాడ ఎది రాసినా పర్వాలేదు కామ పెట్టాం చాలామంది ఇంకొక డౌట్ వస్తుంది సార్ దీనిపైన నేను హౌస్ నెంబర్ ఇవన్నీ రాసుకోవచ్చట కదంటే రాయొచ్చండి ఇబ్బంది ఏం లేదు దీనిపైన మీరు హౌస్ నెంబర్ సిక్స్ డాష్ టూ డాష్ థర్టీ ఏదో పెట్టేయండి కామ పెట్టేసి హ్యాబిట్స్ అని పెట్టేసి మళ్ళీ కామ పెట్టేసి హైదరాబాద్ అని పెట్టి కామ పెట్టి చివరికి డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది ఇదంతా రాయాల్సి వస్తుంది మరి ఇది ఎందుకు సార్ నాకు అని అంటే అందుకే ఏమంటున్నా సింపుల్గా మార్క్స్ సంపాదించాలన్నప్పుడు ప్లేస్ తర్వాత కామ పెట్టండి డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టండి ఇంకొంతమంది డౌట్ వస్తుంది సార్ నేను మీరు డేట్ రాసిరు కదా నేను పిఎల్ఏసి ప్లేస్ అని పెట్టనా సార్ అని అంటే పెట్టకూడదు అవసరం లేదు ఓకే సో అది ఫస్ట్ పార్ట్ హెడింగ్ అయిపోయింది దానికి కొన్ని మార్క్స్ కేటాయించబడతాయి ఎప్పుడు కేటాయించబడతాయి అంటే సిక్స్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ అన్నీ ఉండాల్సిందే ఆ తర్వాత మై డియర్ రమేష్ అని రాశాను చూడండి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మార్జిన్కి కొంత గ్యాప్ ఇచ్చాను నేను నేను పక్కకే రాయలేదు కొంత గ్యాప్ ఇచ్చాను ఆ డేట్ కంటే కొంత కింద రాశాను ఇక్కడ చూడండి ఎం క్యాపిటల్ డి స్మాల్ పేరు ఎలా అయినా సరే క్యాపిటల్ ఉండాలనే విషయాన్ని డిస్కస్ చేశాము అదే ఫాదర్కి రాస్తే ఎం క్యాపిటల్ డి స్మాల్ ఫాదర్లో ఎఫ్ క్యాపిటల్ ఈ విషయాన్ని ఆల్రెడీ డిస్కస్ చేశాం ఇప్పుడు ఎగ్జామ్లో అయిన ఏ లెటర్ ఇచ్చుకొనివ్వండి పర్సనల్ లెటర్ మీరు ఈ లైన్లో అయితే కామన్ కదా ఏం రాసిన ఇక్కడ ఐ యామ్ ఫైన్ హియర్ హియర్ స్పెలింగ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలామంది ఇప్పటికీ హెచ్ఈఆర్ హియర్ అని పెడతారు అది వినడం ఇది ఇక్కడ హెచ్ఈఆర్ ఈ హియర్ ఐఎమ్ ఫైన్ హియర్ నేను ఇక్కడ బాగానే ఉన్నా ఐ హోప్ ఆల్సో ఫైన్ దేర్ మూడు ఆడ బాగున్నావు అని అనుకుంటున్నా ఫార్మాలిటీ చెప్తాం కదా ఇంకొంత లైన్ యాడ్ ఐ యామ్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ఎస్ఐ ఎగ్జామినేషన్ ఈ లైన్ కనుక మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ రెండు లైన్లను మీ ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయినట్టే సెకండ్ పారాగ్రాఫ్ ఏం సార్ చుక్కలు పెట్టినంటే ఫస్ట్ ఒక విషయం చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్ నేను ఎక్కడ స్టార్ట్ చేసినా మార్జిన్ పక్కకే స్టార్ట్ చేయలేదు కొంత గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అని అర్థం కావాలి స్టార్ట్ చేసినట్టు అది ఎక్కడైనా ధర్మం చేయాల్సిందే రెండో లైన్ మాత్రం నేను మార్జిన్ పక్కా స్టార్ట్ చేసిన దీని కింద స్టార్ట్ చేయలేదు రెండో లైన్ పారాగ్రాఫ్ మార్చాల్సి వచ్చినప్పుడు మాత్రమే మొదటి లైన్ ఏదైతే ఉందో అక్కడ గ్యాప్ ఇవ్వాలి నా సెకండ్ పారాగ్రాఫ్ చూడండి దీని కిందనే స్టార్ట్ చేసిన ఇదేం సార్ అని అంటే ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఏం లెటర్ రాయమంటాడు ఆయనే నాలుగైదు లైన్లు ఇస్తాడు ఆ విషయాలను అర్థం చేసుకొని మీరు ఈ సెకండ్ పేరాగ్రాఫ్లో రాయొచ్చు ఏదైనా ఏం అడగబడ్డదో అది రాయండి ఆ తర్వాత థర్డ్ పారాగ్రాఫ్ కామన్ మళ్ళా మీ అమ్మ నాన్న అడిగినట్టు చెప్పు ఇక్కడ ఏం రాస్తాను చూడండి కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ ఇది థర్డ్ పారాగ్రాఫ్ ఇది ఒక పారాగ్రాఫే అర్థమైందా కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ మీ అమ్మ నాన్న అడిగి అడిగినట్టు చెప్పు అర్థమైందా మీరు ఇక్కడ చూడండి ఒకవేళ ఫాదర్కి లెటర్ రాస్తే కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు మదర్ మదర్కి లెటర్ రాస్తే కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు ఫాదర్ ఇలా మీరు ఈ లాస్ట్ లైన్ని చేంజ్ చేసుకోవచ్చు సాధారణంగా సర్వసాధారణంగా ఎగ్జామినేషన్లో ఫ్రెండ్ కుతరం రాయమని ఎక్కడ సో మనం ఏం చేసినాం బాడీ ఆఫ్ ద లెటర్లో కొంత రాసాం నిజంగా చూడండి వరకైతే లెటర్ రైటింగ్ రాయడం చాలా ఇబ్బంది ఉందో మీరు నేను చెప్పిన ఈ విషయాలను కనుక కొంత అర్థం చేసుకుని పార్ట్ వన్లో చెప్పిన విషయాలను అర్థం చేసుకుంటే పదిహేను ఇరవై మార్కులు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడండి లెటర్ రైటింగ్కి కనీసం పది మార్కులు ఈజీగా సంపాదించవచ్చు ఇక్కడ చూడండి యువర్స్ లవింగ్లీ రాశాను యువర్స్ లవింగ్లీ ఎందుకు రాసినా అంటే పర్సనల్ లెటర్ కాబట్టి యువర్స్ లవింగ్లీ వై క్యాపిటల్ ఎల్ స్మాల్ కామ పెట్టినా పర్ఫెక్ట్ తర్వాత ఏం చేసినా ఒక చిన్న లైన్ వేసేసి ఇంటూ మార్క్స్ పెట్టేసిన ఇంటూ మార్క్స్ పెట్టి ఫుల్ స్టాప్ పెట్టినా ఎగ్జామ్లు ఇంటూ మార్క్స్ పెట్టినా మార్కులు వస్తున్నాయంటే ఎంత గొప్ప విషయం చూడరు ఇంటూ మార్క్స్ పెట్టి ఫుల్ స్టాప్ పెట్టినా దానికి కూడా కొన్ని మార్క్స్ కేటాయించబడ్డాయి ఎందుకంటే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లెటర్ ఇక్కడ పేరు రాయడానికి వీల్లేదు మీ పేరు రాయకూడదు ఇక్కడ రాసిరు కదా సార్ అని అంటే అది ఫ్రెండ్ కుత్ర రాయమన్నాడు ధర్మం ధర్మంగాటి పేరు రాసిన మన పేరు రాయినా కళి ఆ తర్వాత టూ అడ్రస్ ఆ ఇంటూ మార్క్స్ కంటే కొంత కింద ఉండాలండి కాకపోతే నాకు ప్లేస్ అనేది సరిపోక సరే మీకు కొద్దిగా సమానంగా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఆ ఇంటూ మార్చుకోండి కొంత కింద ఈ బాక్స్ అనేది ఉండాలి టూ రాసిన టూ పక్క కామాలు కోలన్లు ఇంకేదో డిజైన్లు ఏది ఉండదు హృదయంగా కేవలం ఉంటుంది దీని అండాలని గుడి చేయొద్దు టూ తర్వాత నేను ఇక్కడే దాని కిందనే స్టార్ట్ చేయాలి కలిసిపోతాను కొద్దిగా పక్క స్టార్ట్ చేసిన కే రమేష్ కుమార్ కామ పెట్టిన ఓ డమ్మి అడ్రస్ పెట్టేసిన లాస్ట్కు కామ కామ వైజాగ్ తర్వాత ఫుల్ స్టాప్ ఇలా దీన్ని నేను బాక్స్ వేసేసిన ఇది సూపర్ స్క్రిప్షన్ స్క్రిప్షన్ అనే పదం స్క్రిప్ట్ నుంచి వచ్చింది స్క్రిప్ట్ అంటే రాయడం సూపర్ అంటే పైన మీరు ఈ లెటర్ని ఫోల్డ్ చేస్తే ఇది పైన వస్తుంది టూ అడ్రస్ అందుకే దీన్ని సూపర్ స్క్రిప్షన్ అంటారు ఇలా మీరు లెటర్ని ఫోల్డ్ చేస్తే ఇది పైన వస్తుంది కాబట్టి సూపర్ స్క్రిప్షన్ తిప్పితే ఫ్రమ్ అడ్రస్ వస్తుంది అందుకే ప్లేస్ అక్కడ వస్తుంది డేట్ అక్కడ రాయాలి ఆ తర్వాత టూ ఇట్ రాయాలన్నట్టు ఆ కార్నర్ ఈ కార్నర్ అందుకే దీన్ని ట్రెడిషనల్ ఫార్మాట్ అంటారు ఇలా మీరు ఫోల్డ్ చేస్తే ప్రాపర్గా పైన టూ అడ్రస్ వస్తుంది తిప్పితే ఫ్రమ్ అడ్రస్ వస్తుంది మీరు ఇన్లైన్ లెటర్స్ చూసుంటారు చాలామంది చూడండి పైన టూ అడ్రస్ ఉంటుంది తిప్పండి అక్కడ ఫ్రం అడ్రస్ ఉంటుంది పైన సరే సో ఇది ట్రెడిషనల్ ఫార్మాట్లో పర్సనల్ లెటర్ని రాసే పద్ధతి ఒకవేళ మీరు దీన్నే కనుక ఫుల్లీ బ్లాక్ లేదా బ్లాక్ ఫార్మాట్ అని అనుకుంటే ఏం చేయాలని అంటే ఆ హైదరాబాద్ డేట్ని ఇటే రాయాలి దాని కిందనే మైడియా రమేష్ వస్తుంది ఇదంతా నార్మల్గా ఎలా రాస్తారు అలానే రాయాలి బాడీ ఆఫ్ ద లెటర్ ఆ యువర్స్ లవింగ్ లిటే రాయాలి దాని కింద ఇంటు మార్క్స్ ఇటే రాయాలి ఈ టూ అడ్రస్ కూడా ఇటే ఉండాలి కానీ ఎగ్జామినేషన్ లో నన్ను నమ్మండి ఈ ఫార్మాట్ అయితే బెటర్ ఉంటుందని గమనించాలి సో ఇది పర్సనల్ లెటర్ రాసే పద్ధతి ఇప్పుడు నేను అఫీషియల్ లెటర్ రాసేటటువంటి పద్ధతి కూడా మీకు నేర్పిస్తాను ఓకే ఇప్పుడు మనం అఫీషియల్ లెటర్ ని ఇండెంటెడ్ ఫార్మాట్ లేదా ట్రెడిషనల్ ఫార్మాట్ లో ఎలా అఫీషియల్ లెటర్ అనేది జీవితాంతం మనతో ఉండేటటువంటి లెటర్ ఎందుకనంటే మనం ఒక స్టూడెంట్ అయినా సరే లేదా ఒక ఎంప్లాయ్ అయినా సరే మీరు ఒక స్కూల్లో టీచర్ అయినా కావచ్చు లేదా మీరు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్ ఎక్కడ పనిచేసినా తప్పకుండా అఫీషియల్ లెటర్స్ రాయాల్సిందే మరీ ముఖ్యంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో డిస్క్రిప్టివ్ పార్ట్ లో తప్పకుండా రాయాల్సినటువంటి భాగం లెటర్ రైటింగ్ అయితే మీరు గ్రూప్ వన్కి కి సంబంధించినటువంటి లేదా ఎస్ఐకి ంగ్ ఎగ్జామినేషన్ లో వంద ప్రశ్న లెటర్ రైటింగ్ నుంచి ఉంటుంది ఇప్పటి వరకు ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అడగబడ్డ లెటర్ అఫీషియల్ లెటర్ ఇప్పుడు చూద్దాం అఫీషియల్ లెటర్ ని ఎలా రాయాలి మీరు ఏ లెటర్ రాసినా గానీ తప్పకుండా సిక్స్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ కవర్ కావాల్సిందే ఉన్నాయా లేవా చూద్దాం ఫస్ట్ పార్ట్ ఏంటిది హెడింగ్ హెడింగ్ లో ఏముండాలి ప్లేస్ అండ్ డేట్ అంటే ఫ్రమ్ అనేటటువంటి అడ్రస్ ఉండాల్సిందే సో అక్కడ మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం హైదరాబాద్ అక్కడ ఫ్రమ్ అడ్రస్ ఉంది డేట్ ఉంది ఓకే కొంత ఎలాబొరేటెడ్గా ఫార్మల్ అడ్రస్ని ఇక్కడ రాసారంటే ఇది హెడింగ్ కిందకి వచ్చేసింది సెకండ్ పార్ట్ ఏమి ఉండాలి శాల్యుటేషన్ ఉండాలి ఉందా లేదా ఇగో సార్ ఎందుకు సార్ రాసిరు సార్ అని అంటే ఇది అఫీషియల్ లెటర్ కాబట్టి థర్డ్ పార్ట్ ఏంటిది బాడీ ఆఫ్ ద లెటర్ ఉన్నదా లేదా ఎస్ త్రీ పారాగ్రాఫ్స్ ఉన్నది ఫోర్త్ పార్ట్ ఏంటిది సబ్స్క్రిప్షన్ ఉందా లేదా ఎస్ యువర్ స్వేత్ఫుల్లీ ఉంది ఫిఫ్త్ పార్ట్ ఏంటిది సిగ్నేచర్ ఉందా లేదా ఇంటూ మార్క్స్ పెట్టేశాం సిక్స్త్ పార్ట్ ఏంటిది లేదు కదా సార్ సిక్స్త్ పార్టీ ఇక్కడ ఏది కూడా డబ్బా గీయలేదు అంటే అది పర్సనల్ లెటర్లో అఫీషియల్ లెటర్లో మీ సిక్స్త్ పార్ట్ ఇక్కడ ఉంటుంది సో ఇవి సిక్స్ పార్ట్స్ ఇందులో ఉన్నాయి సో మనం ఈ సిక్స్ పార్ట్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేసేసినాం కానీ వాటిని ప్రాపర్గా రాసావా లేదా చూడాలి ఎవరైతే నిజ జీవితంలో లెటర్స్ రాస్తారో కొంత ఇది అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడతాను నేను ఫస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా రాయాలన్నప్పుడు సేమ్ ప్లేస్ కామ డేట్ ఫుల్ స్టాప్ అయితే ప్లేస్ రాసిన తర్వాత కామ పెట్టాను డేట్ రాశాను ఫుల్ స్టాప్ పెట్టాను అయితే మీరు ఇక్కడ డేట్ రాసే పద్ధతి ఆల్రెడీ మీకు తెలుసు డబల్ డిజిట్ డబల్ డిజిట్ ఫోర్ డిజిట్స్ ఉండాలనే విషయాన్ని మీకు చెప్పాను తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది సేఫ్ అండి ఎందుకంటే ఇక్కడ కూడా మనకు మార్క్స్ పోవు ఇంకా మీరు వివిధ రకాలుగా ట్రై చేయొచ్చు ఎలా రాయొచ్చు అనేది మనం పార్ట్ వన్లో డిస్కస్ చేసాం ఆ తర్వాత మీరు అఫీషియల్ లెటర్ రాస్తున్నప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఫస్ట్ ఫ్రమ్ రాయాలా టు రాయాలా అనే డౌట్ వస్తుంది మీరు ఎవరికైతే లెటర్ ఇస్తున్నారో ఆయనకు తెలుసు కదా ఆయన ఎవరో మీరెవరో తెలియదు కాబట్టి ఫ్రమ్ రాయాలి ఫస్ట్ ఓకే సో ఫ్రమ్ అని రాసేసి ఇక్కడ మీ పేరు రాయాలి ఎగ్జామినేషన్ కాబట్టి మనం రాయట్లేము పెట్టేసిన మలక్పేట్ అనేటటువంటి ఏరియాని మెన్షన్ చేసిన కామ పెట్టేశాను హైదరాబాద్ అని ఫుల్ స్టాప్ పెట్టినా నేను ఇక్కడ రాసింది ఒక డమ్మీ అడ్రస్ కాకపోతే ఏంటంటే ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఏమి అడుగుతున్నాడో దాన్ని బట్టి మాత్రం రాయండి ఓకే ఆ తర్వాత టూ రాసాను టూ అన్నప్పుడు రైట్ లెటర్ టూ అని మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు సో ఆ టూ ఎవరో మీకు చెప్తాడు టూ రాసేసి చూడండి ఇక్కడ ఏం రాయాలి ఖచ్చితంగా డెసిగ్నేషన్ ముందు దా రాయాలి డైరెక్ట్గా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రాయకూడదు పెట్టాలి ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దీని స్పెలింగ్లు ఇంకేదని ఇచ్చినప్పుడు ఏం చేయాల్సిన అంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లన్నీ ఉంటాయి మీరు ఏదో కొత్తగా వినూత్నంగా ఆలోచించి చేయనక్కర్లేదు ఓకే కామ పెట్టేశాను తర్వాత మలక్పేట్ పోలీస్ స్టేషన్ ఎందుకు మలక్పేట మలక్పేట్ మలక్పేట కాబట్టి మలక్పేట్ పోలీస్ స్టేషన్ అని రాసిన అనుకోవచ్చు తర్వాత కామ పెట్టేసిన హైదరాబాద్ తర్వాత ఫుల్ స్టాప్ ఇప్పుడు మనం ఈ లెటర్లో ఫ్రమ్లో టూలో చేసే మిస్టేక్స్ ఏందో చూద్దాం చాలామంది ఏమనుకుంటారు అంటే ఫ్రమ్ తర్వాత కామ ఉండాలి లేదా కోలను ఉండాలి రెండు చుక్కలు పెట్టాలనుకుంటారు తప్పు కొంతమంది ఏంటంటే ఫ్రమ్ని అండర్లైన్ చేయాలనుకుంటారు తప్పు ఏమనొద్దు ముట్టుకోవద్దు అంతే ఫ్రమ్ అని రాసెస్ వదిలేయండి నేను దీని కింద ఇంటూ మార్క్స్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే కలిసిపోతుందని కొంత పక్క చెప్పిన ఓకే ఇక్కడ నా పేరు ఉండాలి కాకపోతే పేరు రాయకూడదు ఎగ్జామినేషన్లో ఇంటూ మార్క్స్ పెట్టి కామ పెట్టిన ఈ ఇంటూ మార్క్స్లో కూడా పిచ్చినస్తానం ఉండొద్దు కొంతమంది రెండే పెడతాడు ఒక ఆయన అర్థమైందా కొంత కొద్ది పేరు అనేది కొంత ఉండాలి అక్షరాలు లెక్క పెట్టుకోనక్క మీ పేరు అక్షరాలు అర్థమైందా కాకపోతే కొంత కొంత మిక్కు ఇగో మలక్పేటుకు తగ్గట్టుగా రాసుకున్నా ఓకే కామా మలక్పేట్ కామా హైదరాబాద్ ఫుల్ స్టాప్ ఇంకొంతమంది ఏమంటారు అంటే సార్ ఇవన్నీ ఇంటూ మార్క్స్ పెడితే ఏమవుతుంది సార్ పెట్టొచ్చు కదా అని అంటే కొంచెం చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అండి దీంతో అయ్యేది లేదు ఏం లేదు మీ పేరు ఒకటి ఉంటే సరిపోతుంది తర్వాత ఈ ఫ్రమ్ ఎక్కడ స్టార్ట్ చేసినా అక్కడనే టూ స్టార్ట్ చేసిన టీఓ టూ దీని తర్వాత కూడా కామాలు ఫుల్ స్టాపులు కోలన్లు అండర్లైన్లు ఉండదు ఎవరికి ఉత్తరాన్ని రాస్తున్నామో ఎగ్జామినేషన్లో మనకు తెలుసు కాబట్టి ఆయననే చెప్తాడు కాబట్టి అది రాసేసిన కామ కామ ఫుల్ స్టాప్ ఓకే మనకు కంప్లీట్గా ఎన్ని పార్ట్స్ కవర్ అయినాయి హెడ్డింగ్ కవర్ అయింది ఇది కూడా హెడ్డింగ్ కిందికే వస్తుంది ఇది ఆరో పాటు సూపర్స్క్రిప్షన్ ఇప్పుడు ఈ పర్ఫెక్ట్గా రాస్తే మనకు కొన్ని మార్క్స్ వచ్చినట్టే తర్వాత శాల్యుటేషన్ కావాలి ఇక్కడ ఏం రాస్తుంది సార్ అని కామ పెట్టాను ఒకవేళ లేడీ అయితే మేడం అని పెట్టవచ్చు చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే సిబిఎస్ఈ స్పెషల్లీ మ్యామ్ మ్యామ్ అని చెప్పడం అలవాటు ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు కూడా మ్యామ్ అంటారు మేడం అనేటటువంటి పదాన్ని తక్కువ వాడతారు రాసేటప్పుడు కూడా మ్యామ్ అని రాస్తారు తప్పండి ఖచ్చితంగా మేడం అని రాయాలి ఒకవేళ మన అధికారి జైంట్ అయినప్పుడు సార్ అని రాస్తున్నాం ఖచ్చితంగా కామా ఉండాలి దీనికి మార్క్స్ అలాట్ చేయబడ్డాయి అస్సలు తప్పు చేయడానికి వీల్లేదు ఎస్ క్యాపిటల్ ఉండాలి సార్ తర్వాత కామ పెట్టండి రెస్పెక్టెడ్ సార్లు రెస్పెక్టెడ్ మేడంలు ఎగ్జామినేషన్లు ఫాలో కాకండి నేను ఆల్రెడీ దాని గురించి చెప్పినా మీకు మీ ఆఫీస్లో కనుక అదే అలవాటు ఉంది అదే సాంప్రదాయాన్ని నడుస్తుంటే రాసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఉద్యోగం వచ్చినాక ఏమైనా చేసుకోర్రీ ఉద్యోగం రాకముందుకు మాత్రం దయచేసి కొంత మనం జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయాలి ఎక్కడ కూడా రెస్పెక్టెడ్ సార్ అంత రెస్పెక్ట్ ఇప్పుడు అవసరం లేదు తర్వాత ఇచ్చుకుందరు రెస్పెక్టెడ్ సార్ అనేది వాడకూడదు సార్ అని వాడండి అసలు రెస్పెక్టెడ్లు ఈ లేవు అవసరం లేదు సార్ అంటేనే చాలా గౌరవం ఇచ్చినాడు మళ్ళా రెస్పెక్టెడ్ ఎక్కడిది సో వదిలేయండి దాని గురించి సార్ తర్వాత కామా మేడం ఒకవేళ మేడం అని మెన్షన్ చేస్తే ఎంఏ డిఏఎం మేడం తర్వాత కామ చాలా నేను చూస్తున్నా దాని స్పెల్లింగ్ కూడా రాంగ్ రాస్తారు ఎంఈడిఏ అని పెట్టేటోళ్ళు ఉన్నారు ఎందుకంటే మేడం మేడం అని అలవాటు అవుతుంది చెప్పడం అప్పుడు ఏం చేస్తారంటే ఎంఈ పెడతారు తప్పండి మేడం ఓకే సార్ తర్వాత కామా ఇప్పుడు ఎక్కువ మందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ సబ్జెక్ట్ రాసినాక సార్ రాయాలా సార్ రాసినాక సబ్జెక్ట్ రాయాలనా అని అంటే సార్ శాల్యుటేషన్ ఫస్ట్ సంబోధించిన తర్వాతనే కదా విషయం చెప్పేది ఫస్టే విషయం చెప్తారా పోయి సార్ నమస్తే సార్ అని చెప్తాం కదా సో తప్పకుండా ఫస్ట్ విష్ చేసిన తర్వాత మనం మ్యాటర్ ఏందో చెప్పుకోవాలి సో ఫస్ట్ సార్ అని రాసిన ఆ తర్వాత సబ్జెక్ట్ సార్ సబ్జెక్ట్ తప్పకుండా రాయాలంటే నిజ జీవితంలో రాయాల్సిందే ఎగ్జామ్లో కూడా రాయాల్సిందే మనకు సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని అంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్లని ఇస్తాడు ఏమని రైట్ లెటర్ టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబౌట్ ద థెఫ్ట్ ఆఫ్ యువర్ బైస్కిల్ అంటాడు తెఫ్ట్ ఆఫ్ యువర్ బైస్కిల్ మీ బైస్కిల్ చోరీ కాబడ్డది అదే దొంగతనం చేయబడ్డది అందుకే ఏం చేయాలప్పుడు మీరు టెఫ్ట్ ఆఫ్ మై బైస్కిల్ అని పెట్టండి చాలు అర్థమైందా ఫుల్ స్టాప్ సబ్జెక్టు కొంతమంది ఏం డౌట్ అడుతారంటే సార్ యూస్యూబిజేఐసిటి సబ్జెక్ట్ మొత్తం రాయాలంటే అవసరం లేదు ఎస్యూబీ అని రాయండి సరిపోతుంది ఫస్ట్ పారాగ్రాఫ్ చాలా మంది స్ట్రగుల్ అవుతారు నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను నిజ జీవితంలో మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ కాకపోతే ఏంటంటే ఎగ్జామినేషన్లో ప్రాపర్ బిగినింగ్ అనేది ఇంపార్టెంట్ నేను రాస్తున్న దాన్ని కొద్దిగా మీరు బై చేసుకుని ఏం లేదు ఏం రాసిన చూడండి విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ పైన సూచించిన లేదా పైన చెప్పినటువంటి సబ్జెక్టు ప్రకారం విషయ ప్రకారం ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ నేను మీ దృష్టికి ఏం తీసుకురావాలనుకుంటున్నా అంటే మిగతా విషయం అంతా క్వశ్చన్లనే ఉంటుంది దాన్ని కొంత మీరు ఎలాబొరేట్ చేసి రెండు పారాగ్రాఫ్లుగా మార్చండి ఓకే ఇప్పుడు విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ అనే బిగినింగ్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది ఈ రెండు లైన్లన్న కనీసం కొద్దిగా ప్రాక్టీస్ చేయకుంటే బాగుండదు కదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ప్రాక్టీస్ చేసేసుకోండి ఓకే ఆ తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసిన ఒక పారాగ్రాఫ్ అయిపోయింది సెకండ్ పారాగ్రాఫ్ అనేది మెయిన్ ఇన్ఫర్మేషన్ సో మీ సైకిల్ దొంగతనం అయింది కదా సో మీరు ఎక్కడెళ్ళారు ఏ టైం వెళ్ళారు మీ సైకిల్ ఎలా ఉంటుంది దాని మీద నెంబర్ ఏమైనా ఉందా క్యారియర్ ఉందా ఇంకేదైనా ఉందా ఇంకేదైనా ఉందా మిగతా ఆ విషయాలు రాసేసేయాలి చివరికి ఇది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూంగ్ యూ అని పెట్టాలి చాలా మంది థ్యాంక్ యూ అని పెడతాడు ఆయన థ్యాంక్స్ అని థ్యాంక్స్లు థ్యాంక్ యూలు బాగుంటుంది అండి అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది అని బాగుండదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెటర్లో థ్యాంక్ యూ థ్యాంక్స్ అని రాయకండి థ్యాంకింగ్ యూ అని పెట్టాలి ఓకే చాలా మంది ఇంకో డౌట్ వస్తుంది థ్యాంకింగ్ యూంగ్ యూ సార్ అనొచ్చా అంటే అనొచ్చు అప్పుడు ఏం చేయాలంటే థ్యాంకింగ్ యూంగ్ యూ సార్ అని పెట్టినప్పుడు టీ క్యాపిటల్ స్మాల్ సార్ ఎస్ క్యాపిటల్ ఉండాలి మళ్ళీ మళ్ళీ అదొక రిస్క్ కదా థ్యాంకింగ్ యూ అంటే సరిపోతుంది అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి థ్యాంకింగ్ యూ తర్వాత నేనేం చేసిన కామా పెట్టినా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలే అర్థమైందా ఒక రకంగా ఒక ఫ్లోని సూచించడం కోసం థ్యాంకింగ్ యూ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టొద్దు కా పెట్టేసి ఇంకా లెటర్ అయిపోలేదు ఎందుకంటే కొంత పై ఆఫీసర్ కాబట్టి ఇంకొద్దిగా రెస్పెక్ట్ ఇస్తూ దాన్ని ముగించాలి కాబట్టి థ్యాంకింగ్ యూ తర్వాత కామా ఉండాలి ఫుల్ స్టాప్ అస్సలే పెట్టకూడదు యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాశాను వై క్యాపిటల్ ఉంది ఎఫ్ స్మాల్ ఉంది కామ పెట్టాను దానికి మార్క్స్ కేటాయించబడతాయి అండర్లైన్ చేసేసిన ఆ తర్వాత ఇంటూ మార్క్స్ అన్ని పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టినా ఈ రకంగా సిక్స్ పార్ట్స్ నేను నా లెటర్లు కవర్ చేశానండి ఇలా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అటెంప్ట్ చేస్తే మీ మార్క్స్ ఎక్కడికి పోవు ఒకటికి నాలుగు సార్లు వినండి అఫీషియల్ లెటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ నేను ఆల్రెడీ ఆఫీస్లో నేను ఎవరో తెలుసు నేను ఫ్రమ్ రాయాలన్నా రాయకూడదా ఎందుకంటే మీరు డైలీ మీ ఆఫీసర్ని కలుస్తారు లేదా మీకు మీ ఆఫీసర్కి ఖచ్చితంగా పరిచయం ఉంటుంది అలాంటప్పుడు ఫ్రమ్ రాయాలంటే మీరు ఒకవేళ నిజ జీవితంలో అఫీషియల్ లెటర్ రాస్తున్నప్పుడు ఈ ఫ్రమ్ రాయనక్కర్లే నిజ జీవితంలో లెటర్ రాస్తుంటే జాగ్రత్త వినాలి నిజ జీవితంలో ఎగ్జామ్లు ఉండాల్సిందే నిజ జీవితంలో రాస్తూ ఉన్నప్పుడు మీ అధికారికి మీరు పర్సనల్గా లెటర్ ఇస్తారు లేదా మీరు ఎవరో తెలుసు కాబట్టి కొంత అక్కడ ఏమవుతుందనంటే అక్కడ ప్లేసు డేటు ఫుల్ స్టాప్ పెట్టేసి డైరెక్ట్గా టూర్ రాసేస్తారండి మిగతా అదంతా సిమిలర్గా ఉంటుంది మిగతా అంతా సిమిలర్ మీరు ఒకవేళ లీవ్ కోసం అప్లికేషన్ పెడుతున్నప్పుడు సబ్జెక్ట్ అప్లికేషన్ ఫర్ వన్ డే క్యాజువల్ లీవ్ అక్కడ ఇట్ ఈజ్ డ్యూ టు సమ్ ఇంపార్టెంట్ పర్సనల్ వర్క్ ఐ ఆమ్ అనేబుల్ టు కమ్ టు ఆఫీస్ ఫర్ వన్ డే ఇలా మీరు మీ లెటర్ని రాయాలి ఏ సో అండ్ సో డేట్ అనేది మీరు మెన్షన్ చేసేసేయండి చాలా ఈజీగా టూ త్రీ లైన్స్లో రాయొచ్చు అయితే వెంటనే నేను విషయం చెప్పగానే సార్ ఒక పూర్తి లెటర్ కనుక రాస్తే మేము ఫాలో అవుతాం సార్ అని ఇలాంటిదైనా అనిపిస్తే తప్పకుండా కొంత నేను ఇస్తే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నా అది రాగానే ఎలాబరేటెడ్గా అన్ని లెటర్స్ని మీకు లెటర్ రైటింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు పైన రాస్తాను వీలైతే కొన్ని స్క్రీన్ షాట్స్ని మీ వీడియోలో ప్లే చేయడానికి ట్రై చేస్తాను అక్కడ మీరు ఆ స్క్రీన్ షాట్ని తీసేసుకొని ఈజీగా అక్కడి నుంచి ఫాలో కావచ్చు అది కూడా తల త్వరగానే చేస్తానని గుర్తుపెట్టుకోండి ఇంతటితో లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి విషయాలను కంక్లూడ్ చేస్తాను ఏమైనా డౌట్ కనుక ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను వాటిని కూడా మీకు వచ్చే సెషన్స్లో క్లారిఫై చేస్తాను ఓకే ఇంతటితో మనం లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి క్లాస్ని కంక్లూడ్ చేద్దాం రాబోయేటటువంటి సెషన్స్లో నేను తప్పకుండా ఎస్ఐ లేదా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు లెటర్ రైటింగ్ కి సంబంధించినటువంటి ఇంకొంత ఎక్స్ప్లనేషన్ ని అక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో దట్ ఈ క్లాస్ యొక్క రివిజన్ కూడా మీకు అక్కడ జరిగే అవకాశం ఉంటుంది ఈ లెటర్ రైటింగ్ అనేటటువంటి టాపిక్ కేవలం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వరకే పరిమితం కాదు మన నిజ జీవితంలో ఉపయోగపడేదే లేదా స్కూల్ లేదా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా టాపికే ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి యాబ్సల్యూట్లీ ఫ్రీ అండి సబ్స్క్రిప్షన్కి ఎలాంటి పైసలు ఇవ్వనక్కర్లేదు యూట్యూబ్లో అన్ని ఫ్రీ క్లాసెసే సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త క్లాస్ని అప్లోడ్ చేసినా కానీ వెంటనే మీకు తెలిసే అవకాశం ఉంటుంది ఇంతవరకు ఈ సెషన్ని కంక్లూడ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎన్ ఎస్ దిస్ యూ ఆల్ ఆఫ్ యూ